గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారికి, రాజేశ్వర రావు గారికి, బొట్టకారు కిషోర్ మహేందర్ గారికి, మహేందర్ రెడ్డి గారికి, రాజాలింగం గారికి, కావ్య గారికి, కృష్ణ గౌడ్ గారికి, మంతరావు గారికి, సాగర్ గారికి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం, నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ జరిగింది. మన మేళ మన పూర్వకం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పోరాడుతున్నాం. తెలంగాణ కోడలు ఆపేస్తే ఎదురొట్టి ముందుకెళ్ళే ఉండేదానికి తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం స్ఫూర్తి. తెలంగాణలో గత దశాబ్ద కాలంలో యువతంతా జనసేన అభిమానులంతా అందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నారు, ఆంధ్రాలో తిరుగుతున్నట్టుగా మా తెలంగాణలో ఎందుకు తిరగట్లేదు. మా తెలంగాణ కాదు మన తెలంగాణ కోరుకుంది. తెలంగాణ నేను ప్రేమించే తెలంగాణ, నేను స్ఫూర్తి నాకు స్ఫూర్తినిచ్చే తెలంగాణ, నాకు బొమ్మ తమ్ముగా నిలబడే తెలంగాణ కోరుకున్న రోజున తెలంగాణలో తిరుగుతానని అనుకున్నాను. ఏ రోజు కూడా ప్రజలు ఆహ్వానించినప్పుడే తిరగాలని అనుకున్నా. దశాబ్ద కాలం తర్వాత 2023లో రోజున తెలంగాణ అభిమానులందరూ కోరుకొని నేను తిరిగి ఉంటే ఒక్కనే తిరగడం కాదు, దేశానికే ఖైదీ ఇచ్చిన ఖైదీ నూరు పోసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజున సంయుక్తంగా అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజు జనసేన ప్రయాణం చేస్తా ఉన్నా. ఏ మూలకెళ్ళినా తెలంగాణ, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనసేన అభిమానులు జనసేన ఆలోచన విధానానికి ఆకట్టుకునే అసంధమైన ప్రజలు అందరం ముట్టుకల ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలుసుకుంటూ ఉన్నారు. తెలంగాణ యువత ఏ సమస్య వచ్చినా నువ్వు మాట్లాడు మాట్లాడంటే నేను సమయంలో పాటించాను. ఎందుకంటే తెలంగాణ 1200 మంది పైచిలకు యువత బలిదానాల మీద వచ్చింది. ఆ బలిదానాలు చూస్తా ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, సంవత్సరానికి ఏ సంపద విడిచిపెట్టాం. తెలంగాణ యువత కోరుకుంది ఒకటి, మన తెలంగాణ రాష్ట్రం వస్తే మా తెలంగాణ రాష్ట్రం వస్తే అవినీతికి ఉండదు, ఉద్యోగాలకి కంచాన్ని పోల్సిన అవసరం లేదు. దృష్టికి ఉద్యోగాలకు కానీ కొన్ని పోలీసు ఉద్యోగాలకు కానీ టీచర్ గా పనిచేస్తూ ఎస్ఐ పోస్టింగ్ సెలెక్టే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు ఉద్యోగానికి అర్జీ పెట్టుకుని ఉద్యోగం పోస్టింగ్ వస్తే పోస్టింగ్ కోసం 30% లంచం అడిగా. ఆ యువకుడు చెప్పారు వాళ్ళ సందేహం, మేము పోరాడి సాధించుకున్న తెలంగాణ
మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉంటారు కూడా ఇలా అవినీతి గురి చేస్తే మేము కూడా లంచాలు ఇవ్వాలంటే మేము సాధించుకున్న పోరాట ఫలితం ఏంటని చెప్పి నిజంగా చాలా బాధపడ్డా. ఈరోజు ఉద్యోగాలు కూడా ఎంట్రెన్స్ టెస్ట్ కూడా పరీక్షలు నిర్వహించలేక పోస్ట్పోన్ అయ్యి పరీక్షలు లీక్ అయ్యి పేపర్లు లీక్ అయ్యి ఎంతో మంది నిరుద్యోగులు బాధపడ్డారు. నా దృష్టికి తీసుకొచ్చి మాట్లాడన్నాను మాట్లాడన్నాను అంటే నేను ఇద్దరు నాయకుల ద్వారా మాట్లాడారు. ఈ రోజున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రమంత ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నా, నాకు తెలంగాణలో నాకేదో ముఖ్యమంత్రి అవ్వాలని కానీ ఇటువంటి కోరికలేదు. నేను కోరుకుంది ఏ తెలంగాణ పోరాటం చేసి ఫలితానాలు జరిగి ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆశయాల కోసం నా సొంతంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ఆంధ్రంలోనే ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా ఎందుకు పనిచేస్తున్నావు అంటే చదువుల కోసం రాజకీయాలకు రావా, అధికారం కోసం అడవి కాకుండా తుపాకులు పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోయిన జీవితం లేదని గమనించాను. అని రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసిన జీవితం గమనించాను. అరే వారు వారి కోసం నాకు ఇంత అశేష ప్రజాభిమానం ఉంది, ఇంత అఖండమైన గుండెలో పెట్టుకునే స్థానం ఉంది, స్థానానికి ఎలా నిలబడగలను. నేను మీ కష్టాల్లో వెళ్ళంటూ ఉంటాను, మీ కష్టాల్లో తోడుగా ఉంటాను. పాండూరుకెళ్తే పాండూరు నియోజకవర్గంలో యువత రోడ్ల మీదకి వచ్చి మహిళలు పెద్దలు అందరూ ఆశిస్సులతోటి జనసేనకి నిండు శుభాశిస్సులు పలికారు, నిండు నిండుగా స్వాగతం పలికారు. ఈ కూకట్పల్లి సభా వేదిక నుంచి కొత్తగూడెం ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాకి పోతే చాలా అపూర్వమైన రోడ్ షో జరిగింది, అపూర్వమైన జనస్వాగతం ఉంటారు. తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి కూకట్పల్లి నియోజకవర్గం ఈ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేయగలం. తెలంగాణ కోసం తెలంగాణ యువత కోసం ఏం చేయగలం, తెలంగాణ భవిష్యత్తు కోసం నిలబడగలం. నేను కోరుకుంటుంది కొత్త నాయకులు రావాలి, నేను 2014లో ఏ నాయకుల కోసం అయితే పనిచేశానో ఆ నాయకులు పార్టీని మారిపోయారు విడిపోయారు. ఆ రోజు నా మాట విని యువత చాలా మంది ప్రభావితులై వారికి ఓటేసి కల్పించారు. అటువంటి కోసం పార్టీలు మారిపోయారు. ఇది ఆ రోజున యువతని అన్నారు, మీ మాట విన్నా ఓట్లేసా, అది ఎన్ని ఓట్లనే కానీ మీ మాట విని వేసా అందరూ పార్టీలు మారిపోయారు. ఏ సమాధానం చెప్తావు అందుకే ఒకటే కోరుకున్నాం, భారతీయ జనతా పార్టీ బలమైన జాతీయ పార్టీ. కష్టప్ లాంటి ఉగ్రవాదులు 3 గంటల 3 రోజులు ముంబైలో అడ్డగోలుగా దాని ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నాయి, ఆయన నిస్సహాయంగా దేశం చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నేను అడుగుతున్నాను ఒక బలమైన నాయకుడు రావాలి, దేశాన్ని సంరక్షించాలి, భవిష్యత్తులో మనకి గోకుల్ చాట్ లాగా ముందుకి బాంబు దాడం లాగా భారతదేశంలో అంతర్గతంగా గౌరవం జరగకుండా ఉండాలంటే బలమైన ప్రధానమంత్రి ఉండాలి. అలాంటి కోరిక నాలాంటి కోట్లాది మంది కోరికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏమి ఆశించకుండా ఒక పనులు ఆశించకుండా కనీసం ఏ మాత్రం గుర్తింపు ఆశించకుండా ప్రధానమంత్రి గారు వెంట నడిచారు. భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు పలికారు. రోజున ఒకటే కోరుకున్నాను, మన నాయకులు జనసేన నాయకులకి ఒకటే కోరుకున్నాం, మనం జాతీయ పార్టీతో అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది, మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం జనసేన ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలతోటి జాతీయ సమీకృతతోటి దేనికైనా సరే కొత్త ప్రయోజనాల కోసం మహిళల మానవ ప్రాణ సంరక్షణ కోసం ఆర్థిక అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా బలమైన జాతీయ పార్టీగా
ఆలోచనలు కాకుండా జాతీయ భావాలతోని జాతీయ సమగ్రతతోని జనసేన పార్టీ చేశారు. రైతు నుంచి జనసేన పార్టీకి రౌడీ ఎదురుకునే దమ్ముంది. అలాంటి భావాలు ఉన్న పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామచంద్రం గారు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఏ పార్టీ ఎంత బలంగా కానీ జాతీయ పార్టీలతో మన అనుసంధానం మాకు అవసరం ఉందని దాన్నే ప్రేరణగా తీసుకొని జాతీయ సమగ్రతకి అండగా నిలబడే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. రోజున 3 దశాబ్దాల అభివృద్ధి, 5వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానంలోకి దశాబ్ద కాలంలోనే తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈ రోజున భారతదేశం 5వ స్థానం కలిగింది. ఇంత గొప్ప అభివృద్ధి, ఇంత పురోభివృద్ధి అది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడాలని నా ఆశయం, నా కోరిక. జనసేన ఆలోచన విధానం సనాతన ధర్మాన్ని గౌరవించడం, శ్రీ రామచంద్రమూర్తిని గౌరవించడం, సకల మతాలని గౌరవించడం, ఇస్లాంని గౌరవించడం, సిక్కు ఇసాయి మతాన్ని గౌరవించడం, వాటితో పాటు సోషలిస్టిక్ వాల్యూ సమసమాజ స్థాపన కోసం నిరంతరం ఆలోచించే పార్టీ జనసేన పార్టీ. ఇదే భావాలు, ఇదే ఆలోచన ఎక్కువగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కనిపించింది, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కనిపించింది. అందుకే ఈ రోజు మనం అయిపోయాం. ఎక్కడన్నా మనం వచ్చిన ఎక్కడన్నా తెలంగాణలో అనుక్షణం తిరుగుతూ గాయపడ్డ ప్రజల పాట నేను అడిగాను. అక్కడ హాస్పిటల్ ఉన్నా ఎందుకన్నా ఈ మాటల్లో గాయపడ్డ ప్రజల పాట ఆయన నడు ఊరుకున్నా. నాకు అర్థమైంది ఒకటే, ఏ ప్రజల కోసం అయితే పనిచేశాడో దశాబ్దాలు చిన్న దొంగని కప్పుకొని కాలికి గచ్చి కట్టుకొని పాట పాడుతూ ఉద్దేశ పరుస్తూ ఏ తెలంగాణ కోసం అయితే ఏ తెలంగాణ వెనుకబాటుదనం కోసం పాలకురాలు పోరాడాడు అలాంటిది నిర్వహించి నేను సాధించుకోలేకపోయిన జీవితంలో 5 దశాబ్దాలు పోరాటం చేసి కూడా నేను గాయపడ్డాను అన్న ఒక మాట ఆయన అందులో చూపించిన ఆయన ఒకటే ఒక కోరిక ఆయన కోరాడు. మా తెలంగాణ యువత, ఈ దేశ యువత, అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా తెలంగాణ యువత గాయపడ్డ యువత, వారి బలిదానాలు చేసిన యువత, అలాంటి యువతకి మేము అండగా నిలబడాలి పోవడం తమ్ముడన్న రోజు మీరు ఫోటోలో కూడా చూస్తే అన్న చేతిలో తెలియజేసి చెప్పారు, అన్న నా బతికినంత వరకు నా ఆఖరి శ్వాస వరకు మన తెలంగాణ వెనుకబాటుతనం గురించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం
తెలంగాణ తెలుగు ప్రజల యువత కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి ఆలోచించి నేను మాట ఇచ్చి మాట ఇచ్చి మరి వచ్చాం. నరేంద్ర మోదీ గారు రోజున ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల ముందు కృష్ణ మాటిల్ గారి పోరాటాన్ని ఏ నాయకుడు గుర్తించిన పైన ఆయన మనస్ఫూర్తిగా గుర్తించి ఈ రోజున మండ కృష్ణ మాజీ గారికి మనస్ఫూర్తిగా అండగా నిలబడినందుకు నిజంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మండ కృష్ణ మాజీ గారి గురించి చెప్పాలి అంటే నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన పోరాటాల మీద గౌరవం ఉన్నవాడిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనవాణి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దివ్యాంగులు కలుస్తా ఉన్నప్పుడు ప్రతి దివ్యాంగులు చెప్పేది అంధకృష్ణ మాజీ గారిని మాదిగా పోరాటం ఎలా గుండెల్లో పెట్టుకుంటారు, అలాగే ప్రతి దివ్యాంగులు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు లభించినందుకు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అందరి తరఫున నరేంద్ర మోదీ గారికి రెండు వేల 8 నుంచి ఇక్కడ మీ అందరికీ తెలుసు తెలంగాణలో 2009 ఎన్నికల్లో మనం ఆ రోజున తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మనకి 18% ఓటు మన తెలంగాణలో సాధించుకోగలిగాం. అదే ప్రేమ ఉంది ఇంకా ఈ రోజున ఆ బలాన్ని మన సంయుక్తంగా మన భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి మన జనసేనకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున మన కూకట్పల్లిలో ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి గెలుపు ఈ రోజున మనకి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పార్లమెంట్ అలాగే తెలుగుదేశం జెండాలు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం అధ్యక్షుడు మనకి మద్దతు కూడా మనస్ఫూర్తిగా మీరు ముందుకొచ్చి ఈ మద్దతు తెలియజేస్తున్న మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. G20 సమ్మిట్ లో అన్ని అగ్రదేశాలు ఎప్పుడు భారతదేశం బలమైన నాయకత్వం లేకపోతే ఎప్పుడు చిన్న చూసే పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రోజున అన్ని అగ్రదేశాలు ఢిల్లీకి వచ్చి G20 సమ్మిట్ జరిగితే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒకటే పంక్తులు గుర్తొచ్చింది, సముద్రం ఒక రకాల దగ్గర కూర్చోవడం తుఫాను గుర్తు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సంపూర్ణ దేశం మొత్తం దేశం నదుమల భారతదేశం తాలూకు శక్తి సమర్థత రెప్రెపలాడుతూ ఉన్న ఈ రోజు నాయకత్వం 2008 నుంచి ఆ రోజున మేము సామాజిక తెలంగాణ గురించి పోరాడాం. నిజంగా తెలంగాణకి నిజమైన స్వాతంత్రం వెనుకబడిన వర్గాల నుంచి అణగారిన వర్గాల నుంచి నాయకులు రావాలన్నది మా అందరి ఆకాంక్ష. సామాజిక తెలంగాణ కోసం చేసిన ప్రయత్నం 2009 ఈ రోజున 2023 ఎన్నికల్లో భవిష్యత్తులో ఒకటే చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఒకటే మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి మేము బీసీ అత్యధికంగా ఉన్న బీసీలు ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి స్థానంలో బీసీలుగా చూడాలి, బీసీ కులానికి చూడాలని నరేంద్ర మోదీ గారు చెప్పడం మా అందరినీ కలిగించింది. మనస్ఫూర్తిగా బీసీ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణకి బీసీలు వెళ్ళాలి, రాజ్యాధికారం సాధించాలి, అణగారిన వర్గాలు ముందుకెళ్ళాలి ఆకాంక్షతోటి జనసేన ఈ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులతో సంయుక్తంగా కలిసి 119 స్థానాల్లో మనం కలిసి ప్రయాణిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున కూకట్పల్లి నియోజకవర్గానికి మన తరఫు నుంచి జనసేన ఉమ్మడి భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గాజుగాజు గుర్తుతోటి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఈ రోజున నిలబడి ఉన్నారు. నేను ఒకటే మాటిస్తున్నాను, తెలంగాణ ఆంధ్ర నాకు జన్మనిచ్చిన నేలైతే తెలంగాణ నాకు ప్రోత్సహించాలి.
మేము పదవిలు అవసరం లేదు, పదవి కాంక్ష లేని వాడిని, దేశ సమగ్రత మీ భవిష్యత్తు కోరుకున్న వాడిని. మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మనకి హైదరాబాదు ఢిల్లీ తర్వాత రెండో రాజధాని మనకి హైదరాబాద్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మెజారిటీ రావాల్సిన అవసరం చాలా కీలకమైంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ఇక్కడ భవిష్యత్తులో ఉగ్రవాదం పెరగకుండా ఉండాలి, అప్పీస్మెంట్ లేకుండా ఉండాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జనసేనతో కలిసి సంయుక్తంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఒకటే ముగింపు వాక్యాలుగా నాకు అవకాశాలు ఇచ్చిన తెలంగాణలో కలిసి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ తీసే అవకాశాలు ఇచ్చిన జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మనకి జగత్ ప్రకాష్ నడ్డా గారికి మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి నేను వారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో నేను మనకి హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఇక్కడ కూడా ఇల్లు ఉంది, నేను మీరు ఒక్క మాట పిలవండి, సమస్య పిలవండి, వస్తాను, ఎక్కడికి వెళ్ళం, అందరితో కలిసి పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ బలమైన బీసీల ప్రభుత్వంగా రాబోతుంది, దానికి సంపూర్ణ మద్దతు ఇద్దాం పూర్తిగా తెలియజేసుకుంటూ నిజాముల మీద పోరాటం చేసిన యోధుడు కవి మక్తూ మొహయుద్దీన్ గారి మాటల్లో ఈ రెండు వాక్యాలు కవిత పంక్తులు చెప్పి సెలవు తీసుకుంటూ జగన్ ప్రకాష్ నడ్డా గారు మాట్లాడిన తర్వాత ఎందరో అమరవీరుల్ని కన్నా తెలంగాణ నేల తల్లికి సలాము, భారతమనికే ముద్దుబిడ్డైన తెలంగాణకి సహస్ర సలాము. అలాంటి మక్తూ మొహయుద్దీన్ గారి మాటలతోటి ప్రేరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వస్తా నుంచి వచ్చిన జనాభా ఎక్కువ ఇక్కడ ప్రజలు ఎక్కువ ప్రాంతంలో తీసుకోవాలని తీసుకొచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన 26 వెనుకబడ్డ కులాలు ఈ రోజున తెలంగాణ నుంచి బీసీ స్టేటస్ తీసివేయబడింది అని చెప్తా ఉన్నారు. ఆ ఉత్తరాంధ్ర వెనుకబడ్డ కులాలకు ఇక్కడ సెటిల్ అయ్యి మీ తెలంగాణ మీ మాతృభూమి అయింది, పేరుకే ఉత్తరాంధ్ర కానీ మీరు ఇక్కడే సెటిల్ అయ్యారు. మీరు మనస్ఫూర్తిగా గతంలో కూడా 2-3 పర్యాయాలు ప్రభుత్వానికి తెలియజేశారు, గత ప్రభుత్వానికి కూడా చర్యలు తీసుకోలేదు. చాలా మంది తెలంగాణ నాకు తెలిసిన సన్నిహితులందరికీ చెప్పాను, కానీ భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ అలాగే మన బీసీ ముఖ్యమంత్రి 5 గంటలే దీని విషయం జగన్ ప్రకాష్ నడ్డా గారి దృష్టికి తీసుకెళ్తాం, అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే మనకి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా నాదైన కృషి చేస్తామని అందరికి తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించిన కూకట్పల్లి ప్రజలందరికీ నమ్మకం ధన్యవాదాలు తెలుపుతూ పేరు కుమార్ గారిని భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాజదాస్ గుర్తికి 400 పైసలకు ఉన్న ఈ బూతుల్లో మీరు అండగా నిలబడి మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను ఒకటే చెప్తా ఉన్నాను. 3 దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఇన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకులు బలమైన నాయకులు లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలే నాయకులే, కిషన్ రెడ్డి గారు లాంటి నాయకులు, బండి సంజయ్ గారు లాంటి నాయకులు, ప్రతి కార్పొరేటర్ ప్రతి వాడ వాడ ప్రతి గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక బలమైన భావోద్వేగంతో ఐడియాలజీతో ఈరోజు 2-3 దశాబ్దాలు నిలబడితే ఇలాంటి ఉన్నంతవరకే ఈ రోజున దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ జెండా రెప్రెజెంటా దీన్ని ప్రేరణగా తీసుకొని మనం కూడా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా కార్యకర్తలాగా మనం కూడా ప్రేరణ తీసుకొని జనసేన పార్టీని సంరక్షించుకుందాం, ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత సెలవు తీసుకుంటూ జన్మనిచ్చిన జన్మ తల్లికి భూమి తల్లికి భారత మాతకి జయజయాలు పలుకుతూ సెలవు తీసుకుందాం.
ఏ తల్లైతే మనకు ఆశీర్వదించిందో అంటే ముందుగా మాటల్లో తెలంగాణ తల్లి భారత భారతావనికి ముద్దుబిడ్డని చెప్పారు. అలాంటి భారత మాతకి ఒక్కసారి జయజయలు పెట్టుకుందాం. భారత్ మాత జై హింద్.